మీడియా స్టంటా నిన్న ఒక జాతీయ ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్ ద్వారా ఒక డ్రాయించారు ఒక పెయిడ్ ఆర్టికల్ దాని మీద మళ్ళీ హెడ్లైను ఇవాళ మళ్ళీ మీరు ఒక వంద పేజీలు లేక మళ్ళీ దానిపైన మళ్ళీ మీడియాలో హడావుడి అంటే ఏదో ఒక రకంగా ఇంకా ప్రజల్ని నమ్మించాలి ఈ మర్డర్కి మీకు ఏమి సంబంధం లేనట్టు మీ అనకమాల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు లేనట్టు ఏదో ఒక రకంగా ప్రజల్ని నమ్మించాలి మాయ చేయాలి కాబట్టి ఈ మీడియా స్టంట్లు ఆపండి ఈ లేఖల ద్వారా ఉపయోగం లేదు నిజంగా మీరు నిర్దోషాన్ని మీకు అనిపిస్తే మీరు కోర్టులో మీ వాదనలు వినిపించండి దాని దానికి తగ్గ ఆధారాలు సమర్పించండి కోర్టులో మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి అందుకనే కానీ ఈ మీడియా స్టంట్లు చేయబాకండి మిస్టర్ అవినాష్ రెడ్డి ఏంటండి మీరు రాసే లెటరు చదివా మొత్తం తొంభై ఏడు పేజీలంతా రాశారు కదా మొత్తం ప్రతి పేజీ చదివా నేను దానిలో ఇవాళ చదివి ఇవాళ నేను మిమ్మల్ని కొన్ని సూటి ప్రశ్నలు అడగదలుచుకున్నా ఈ వంద పేజీల లెటర్లు పక్కన పెట్టండి మేము అడిగేటటువంటి ప్రశ్నలకి మీరు సరే మాకు కాకపోతే ప్రజలకు సమాధానం చెప్పండి సరే నా ఫస్ట్ క్వశ్చన్ అవినాష్ రెడ్డి గారు మీరు జవాబు చెప్పాల్సినటువంటి నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరో తెలియని వ్యక్తులు మర్డర్ చేశారని మీరు చెప్తా ఉన్నారు కదా ఆ రోజు రాత్రి మీరు కూడా పాపం చాలా బిజీగా ఉన్నారు సార్ ఆ రోజున చాలా కష్టపడి రాత్రంతా మెలుకుని పాపం వాట్సాప్లో తెగ మెసేజ్లు కొట్టేస్తూ ఉన్నారు మీరు ఎవరికి సార్ వాట్సాప్ చాటింగు ఇదిగోండి సిబిఐ ఛార్జ్షీట్లో అవినాష్ రెడ్డి గారు పద్నాలుగో తేదీ అర్ధరాత్రి పదిహేనవ తేదీ తెల్లవారు దాదాపుగా ఒకటి ముప్పై ఏడు నిమిషాల నుంచి చాలా బిజీగా చాట్ చేస్తూ ఉన్నారు సార్ అర్ధరాత్రి మీకు చాటింగ్ ఏంటి సార్ ఎవరితో చాట్ చేస్తున్నారు సార్ మీరు స్వయంగా ఈ కేసులో ఏ వన్ ముద్ద అయినటువంటి గంగిరెడ్డితో గంగిరెడ్డితో అర్ధరాత్రిపోటు చాటింగ్ ఏంటి సార్ మీకు అవినాష్ రెడ్డి గారు ఒకటి ముప్పై ఏడు అర్ధరాత్రి ఒకటి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకి స్టార్ట్ అయిన చాటింగ్ ఒకటి ముప్పై ఏడు ఒకటి ముప్పై ఏడు తొమ్మిది సెకండ్లు ఒకటి యాభై ఐదు రెండు గంటల ఒక్క నిమిషం రెండు నాలుగు రెండు పద్నాలుగు రెండు పంతొమ్మిది రెండు ముప్పై ఏడు రెండు రెండు ముప్పై ఏడులో ఒక రెండు ముప్పై ఏడు ఒక నిమిషం రెండు ముప్పై ఏడు ఆరు సెకండ్లకి లేకపోతే నాలుగు గంటల పదకొండు నిమిషాలకి నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ఐదు గంటల రెండు నిమిషాలకి ఐదు గంటల మూడు నిమిషాలకి ఐదు గంటల పన్నెండు నిమిషాలకి ఐదు గంటల పదమూడు నిమిషాలకి ఐదు గంటల పదిహేడు నిమిషాలకి ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకి అసలు మీరు నిద్రైపోలేదు కదా అవినాష్ రెడ్డి గారు ఏంటి గంగిరెడ్డితో ఈ చాటింగు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకి మొదలైనటువంటి మీ చాటింగు తెల్లవారుజామున ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు చాటింగ్ చేస్తూనే ఉన్నారు దేనికి సార్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ వన్ ముద్ద అయినటువంటి గంగిరెడ్డితో మీరు ఏమి చాటింగ్ చేస్తూ ఉన్నారు అంత అవసరం దేనికి వచ్చింది ఆ రోజు రాత్రంతా మీరు పడుకోకుండా దేనికి మెలకు మెలకుగా ఉన్నారు సార్ పబ్జీ ఆడుతూ ఉన్నారా లేకపోతే అవినాష్ రెడ్డితో ఏం కౌర్లు చెప్తా ఉన్నారు సార్ అవినాష్ గంగిరెడ్డితో గంగిరెడ్డితో ఏం కౌర్లు చెప్తా ఉన్నారు గంగిరెడ్డి ఏమో వివేకానందరెడ్డి గారి ఇంట్లో ఆయన్ని హత్య చేసే పనిలో చాలా బిజీగా ఉన్నాడు కదా మరి వివేకానందరెడ్డి గారి ఇంటిలో వివేకానందరెడ్డి గారిని మర్డర్ చేయటంలో అత్యంత బిజీగా ఉన్నటువంటి గంగిరెడ్డితో మీరు దేనికి చాటింగ్ చేశారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి మీ లెటర్లోనేమో ఎవరో అన్నోన్ కల్పెట్స్ వివేకానందరెడ్డి గారిని చంపేశారంట ఇక్కడ చూస్తేనేమో ఈయన గారు చంపిన వ్యక్తితో చాటింగ్ చేస్తా ఉన్నాడు ఆధారాలతో సహా సీబీఐ చార్జ్ ఉంది మిస్టర్ అవినాష్ రెడ్డి దీనికి జవాబు చెప్పు ఎందుకు నువ్వు రాత్రంతా పడుకోకుండా చాటింగ్ చేయాల్సి వచ్చింది అంటే డైరెక్షన్ ఇస్తా ఉన్నావా ఎక్కడ ఎలా పాపం గొడ్డలతో ఎక్కడెక్కడ పోటెయ్యాలో ఎక్కడికి ఎటువైపు ఈడ్చుకెళ్ళి ఏం చేయాలి అక్కడ మర్డర్ అయిపోయిన తర్వాత ఎవిడెన్సెస్ రూపు ఏం ప్రణాళికలు చేయాలి బాత్రూంలోంచి ఈడ్చుకురావాలా లేకపోతే ఈడ్చుకెళ్ళి బాత్రూంలో పడేయాలా ఇవన్నీ చాటింగ్లో డైరెక్షన్ ఇస్తా ఉన్నావా మిస్టర్ అవినాష్ రెడ్డి సో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోండి అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన రోజున రాత్రి పడుకోకుండా రాత్రంతా తెల్లవారులు మెలుకునే ఉండి ఏమన్ ముద్దాయనటువంటి అయినటువంటి గంగిరెడ్డితో ఒకటి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు చాటింగ్ చేస్తున్నట్టు ఆధారాలతో సహా అవినాష్ రెడ్డి గారు మొబైల్ నెంబర్ డల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్ టూ గంగిరెడ్డి గారి మొబైల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ ఎయిట్ వన్ త్రిపుల్ ఫోర్ ఛార్జ్షీట్లో పేజ్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బైలో ఈ రికార్డంతా వాళ్ళు బయట పెట్టారు దీనికి ఏమి జవాబు చెప్తారు మీరు జవాబు చెప్పాలి ఇక్కడ ఇంకొకటి గమనించాలండి ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అవినాష్ రెడ్డి గారు బిజీగా గంగిరెడ్డి గారితో చాట్ చేసేసి అప్పుడు ఎవరికి ఫోన్ చేశారండి అంటే వ్యవహారం అంతా ఒక కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి ఫోన్ చేశారు మన అజయ్ కల్లాం గారు చెప్పారు కదా ఐదు గంటల ముప్పై నిమిషాలకు వీళ్ళు మేనిఫెస్టో మీటింగ్లో ఉంటే మేడపై నుంచి ఒక వ్యక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా మేడం గారు పిలుస్తున్నారు మిమ్మల్ని ఒకసారి పైకి రెండు అని పైకి తీసుకెళ్లాడు ఐదు గంటల ముప్పై నిమిషాలకి అంటే అవినాష్ రెడ్డి ఐదు ఐదు పద్దెనిమిది నిమిషాల దాకా తెల్లవారున గంగిరెడ్డితో చాటింగ్ చేసి తాడేపల్లి ప్యాలెస్ మేడం గారికి ఫోన్ చేస్తే మేడం గారు పాపం జగన్ రెడ్డి గారిని హడావిడిగా పైకి పిలిస్తే అంటే టైమింగ్స్ చూడండి ఎలా సింక్ అయిందో ఫైవ్ ఎయిటీన్ వరకు చాటింగ్ తర్వాత ఇమీడియట్గా ఫోన్ కాల్ జగన్ రెడ్డి గారు పైకి వెళ్తారు మళ్ళీ ఫైవ్ థర్టీ కాల్లో కిందకు వస్తారు కిందకొచ్చి చిన్నానా ఇస్ నోమర్ అని చెప్తారు అంటే దాన్ని బట్టి ఈ కుట్రంతా ఏ రకంగా నడిచిందో వెనకుండి ఎవరు నడిపించారో ఎవరెవరు ఆ రోజు రాత్రంతా పడుకోకుండా మెలుకొని ఉన్నారో దీన్ని బట్టి అర్థమైంది కదా కాబట్టి ఇది మా మొదటి ప్రశ్న మీకు అదేవిధంగా ఈ లెటర్లో అనేక అంశాలు అంటే ఈ వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక ఏదో బెంగళూరు ప్రాపర్టీ అంశం ఉందని అదేవిధంగా ఆయనకి ఏదో అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని అంటే ఎంత నీచంగా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నారంటే ఏదో ఫస్ట్ టైం రెండో బారి ఉందని చెప్పారు ఆ తర్వాత ఏమో ఆయనకి సునీల్ యాదవ్ గారి తల్లితో అంటే నిజంగా ఎంత దుర్మార్గం అండి సునీల్ యాదవ్ గారి తల్లితో అక్రమ సంబంధం ఉన్నట్టు ఆ తర్వాత గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్తో గజ్జల ఉదయ్ ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్తో ఈయనకి అక్రమ సంబంధం ఉందని తప్పుడు రాతలు పిచ్చి అన్నీ ఈ లెటర్లో రాసి అంటే ఇళ్లల్లో మహిళలు కూడా ఎందుకంటే ఆ మహిళల జీవితాలు ఎందుకంటే రోడ్డున పడేస్తారు మీరు అంటే మీ స్వార్థం కోసం మహిళల జీవితాలతో ఆడుకుంటారా మీరు మీ స్నేహితుడు భార్యని వాళ్ళు రోడ్డుకి ఈడుస్తూ ఉన్నారు ఇంకొక వ్యక్తి తల్లిని రోడ్డుకి ఈడుస్తూ ఉన్నారు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నారు అసలు మీ క్యారెక్టర్లు ఏంటి సార్ మీరు హత్య కేసులోంచి నుంచి బయటపడటం కోసం ఇంతమంది మహిళల్ని రోడ్డుకి ఇచ్చి వాళ్ళ వాళ్ళని ఈ రకంగా అవమానిస్తారా మీరు మీరు మీ ముఖ్యమంత్రి గారు ఇతరులకి పాఠాలు చెప్తారు క్యారెక్టర్ల గురించి మహిళల గురించి మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం గురించి మీరు ఇతరులకి పాఠాలు చెప్తారు ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇది మీ ఫోన్ కాల్ లిస్ట్ అండి అంటే ఆ రోజున ఏ టైంకి ఎవరెవరికి ఫోన్ చేశారు అవినాష్ రెడ్డికి అత్యంత ముఖ్యమైనటువంటి అనుచరుడు శివశంకర్ రెడ్డి మన అందరికీ తెలుసు కదండి ఈ శివశంకర్ రెడ్డి గారు కూడా గంగిరెడ్డి గారితో అంటే అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డితో మాట్లాడతాం శివశంకర్ రెడ్డి గంగిరెడ్డితో మాట్లాడతాం ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డితో మాట్లాడతాం అవన్నీ కూడా చక్కగా సిబిఐ ఛార్జ్షీట్లు ఉన్నాయి మీరు అవినాష్ రెడ్డి గారు ఒక ఉదాహరణ చెప్తానండి పద్నాలుగో తేదీ రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాలకి అవినాష్ రెడ్డి గారు శివశంకర్ రెడ్డి గారు ఫోన్ చేశారు దానికి కొద్ది నిమిషాల ముందే అవినాష్ రెడ్డి గారు శివశంకర్ రెడ్డి గారు గంగిరెడ్డితో మాట్లాడతారు ఎనిమిది గంటల రెండు నిమిషాలు ఇరవై మూడు సెకండ్లకి శివశంకర్ రెడ్డి గంగిరెడ్డితో మాట్లాడతాడు శివశంకర్ రెడ్డి గంగిరెడ్డితో మాట్లాడిన ఐదు నిమిషాలకే ఆరేడు నిమిషాలకి అవినాష్ రెడ్డి గారు శివశంకర్ రెడ్డితో మాట్లాడతారు అంటే వీళ్ళ ఫోన్ లిస్ట్ ద్వారా ఒకళ్ళతో ఒకళ్ళు ఏ రకంగా కాంటాక్ట్లో ఉన్నారు మీకు ఏం అవసరం అండి శివశంకర్ రెడ్డి గంగిరెడ్డి వీళ్ళందరితో మీకు ఏం అవసరం అండి అదేవిధంగా ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఈ హత్య కేసులో సంబంధించి ఆ సాక్ష్యాలు రూపుమాపటంలో కానీ వాళ్ళ తండ్రిని తీసుకొచ్చి ఆ కుట్లేయించే పనిలో సహకరించాడు ఉదయ్ కుమార్ రెడ్డి కూడా అవినాష్ రెడ్డి గారికి పద్నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలు తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలు నలభై ఎనిమిది సెకండ్లకు ఆయన ఫోను అంటే వీళ్ళ ఫోన్ కాల్ రికార్డ్స్ మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా వీళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు టచ్లో ఉన్నారన్న విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏది చాటింగ్ మెసేజ్లో కాకుండా ఈ ఫోన్ కాల్ రికార్డ్స్ కూడా అవినాష్ రెడ్డి గారు ఏమి జవాబు చెప్తారో నేను ఇవాళ ఈ మీడియా సమావేశం ద్వారా అడుగుతున్నా